బాలకృష్ణ గారు వరుసగా సినిమాల తర్వాత సినిమాలు చేస్తూ తందడి చేయడంతో పాటు వరుసగా రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నారు తాజాగా హ్యాట్రిక్ గిట్ ను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ గారు నెక్స్ట్ వరుసగా సినిమాలను సైన్ చేసి దూసుకెళ్తున్నారు బాలయ్య బాబు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు కుర్ర హీరోలతో పోటీ పడుతూ డీ ఢీపొట్టడానికి సై అంటున్నారు ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు బాలయ్య ఊటీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు బాలయ్య గారు బాబీ దర్శకత్వంలో బాలయ్య గంబోలో తెరకెక్కుతున్న సినిమా ఎన్బికి వన్ జీరో నైన్ ఇదే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీగర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ హాట్ ఇన్ సినిమా సంస్థలు పెరిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సూర్యదేహర నాగవంక్షిలో ఈ సినిమాకు నిర్మాతలు భగవద్గీద సినిమాతో హ్యాట్రిక్ హిట్ బాలయ్య నెక్స్ట్ సినిమాను కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారా వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య తాజాగా హ్యాట్రిక్ హిట్ను కొట్టారు బాలకృష్ణ గారి కెరీర్ లో నూట తొమ్మిదవ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తుంది పొలిటికల్ బ్యాక్ లో మాస్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది బాలకృష్ణ గారు మాస్క్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథను తయారు చేశారు బావి అంతేకాదు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళింది ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు మూవీ టీమ్ ఈ సెకండ్ ను అవుట్డోర్ లో ప్లాన్ చేస్తున్నారు బావి ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కు టీమ్ రెడీ అవుతుంది ఆజాద్ షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేస్తున్నారట అంతేకాదు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్కడ షూటింగ్ మొదలగానుంది హీరో బాలయ్య గారితో పాటుగా లీడ్ క్యాస్ట్ అంతా ఊటీలో వాలిపోతున్నారట ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ అయిన తర్వాత అప్డేట్ వర్క్స్గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ గొట్టని సుత్తి కత్తి కొన్ని తో కూడిన ఈ పోస్టర్ రూపొందించారు వైలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ క్యాప్షన్ బెటర్ ఈ పోస్టర్ చూసి అభిమానులు బాలయ్య నుంచి మరో ఓచకోత మూవీ రాబోతుందంటూ కామెంట్స్ చేశారు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి